ప్రొద్దుటూరు పదమూడవ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా టీడీపీ నాయకులపై హాట్ కామెంట్స్ చేశారు ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ టీడీపీ నాయకుల్లో ఒకరిలో ఒకరికి లేక ఒక వర్గంలో ఉన్నవారు మరొక వర్గంలోకి చేరారు అది కూడా అందరూ కాదు వెయ్యి రూపాయల డబ్బులు ఇచ్చి వారికి మందు ఇచ్చి విజయవాడకు తీసుకుపోయి మేమేదో చూపించుకోవాలని కార్లు పెట్టి తీసుకుని పోయారు నేను ఒకటి ఛాలెంజ్ గౌస్ వార్డులో ఆయనకే మెజారిటీ లేదు మేము రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని మాట్లాడారు ప్రచురించిన ఛానల్స్ చెప్తున్నా నేను అక్కడ కొంచెం మనం గతాన్ని పరిశీలిస్తే ముందు నుంచి ముఖ్తార్ అన్న కానీ మహమూద్ అన్న కానీ వీళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం వీళ్ళు కలిసి రాజకీయం మొదలుపెట్టారు దాని ఆ క్రమంలో తర్వాత వీళ్ళు కొన్ని విభేదాలు వచ్చినాయి ఆ విభేదాల వల్ల వాళ్ళు ఎప్పుడు ఒకే వర్గంలో ఉన్నారనమాట మన పొద్దుటూరులో టీడీపీలో మరీ ముఖ్యంగా ఎప్పుడు రెండు మూడు వర్గాలు ఉంటాయి అన్న ఏ వర్గంలో ఉంటాడో ముక్త్యారన్న ఆ వర్గంలో ఉండాడు ఆయన ఏ వర్గంలో ఉంటే వీళ్ళు ఆ వర్గంలో ఉండారు అలాగా రాజకీయాలు కొనసాగుతూనే వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఇప్పుడు టీడీపీలో ఈయన ముక్త్యారన్న ఈ ప్రవీణ్ కానీ సురేష్ నాయుడు కానీ వీళ్ళ వర్గంలోకి వచ్చారు తర్వాత ఈ మాముందన్న వాళ్ళ ఫ్యామిలీకి ముక్తారణ ముక్తారణకు సరిపోగా వీళ్ళు వేరే వర్గం చేరాలని చేరినారు అంతేగాని ఇక్కడ కొత్తగా లేకుంటే కొత్త కౌన్సిలర్లు కానీ లేకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎవరన్నా కృషి చేసినారా లేకుంటే గతంలో ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఏ రోజైనా పార్టీ జెండాలు పట్టుకున్నారా లేకుంటే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డిని కానీ లేకుంటే మన రాజమల శివప్రసాద్ రెడ్డి గారు కానీ ఇలాగా వీళ్ళు వీళ్ళ గెలుపు కోసం వాళ్ళు పాటుపడినారా ఏమీ లేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత వచ్చినారు ఇప్పుడు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు వెళ్ళిపోయారు అంతేగాని ఇక్కడ జరిగేది ఏముంది నష్టం ఏముంది భారీ షాక్ ఏముంది ఏం వీళ్ళు ఏమన్నా పొద్దుటూరులో ఉండబడిన నలభై వార్డుల నుంచి ఓ పది మంది కౌన్సిలర్లను కానీ లేకుంటే మాజీ కౌన్సిలర్లు కానీ పిలుచుకొని పోయి వీళ్ళు అక్కడ చేసి ఉంటే జగన్కి భారీ షాక్ అన్న కొంచెం అక్కడ రీజనబుల్ ఉంటుంది ఇక్కడ కేవలం ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళ ముఖ్యంగా సంబంధించిన వ్యక్తులకు వాళ్ళు పిలుచుకొని పోయి వాళ్ళే కార్యకర్తలు వాళ్ళే వాళ్ళ అనుచరులు వీళ్ళే అంతా వీళ్ళు వీళ్ళు పోయి అక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో వీళ్ళు ఏదో వీళ్ళు అక్కడంతా పొద్దుటూర్ల నుంచి ప్రతి వార్డు నుంచి ప్రతి పల్లె నుంచి వీళ్ళు ప్రజల జనాల్ని తీసుకుపోయి పార్టీలు చేర్పించాడు ఇది చేస్తూ ఉన్నారు ఇది కో కేవలం కొద్ది ఛానల్స్లో మరీ ముఖ్యంగా ప్రచురం చే చేయడం జరిగింది సో ఇద ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ వచ్చిన నష్టం ఏమీ లేదు ఉంటే బాగుండు కాదని చెప్పడం లేదు కానీ ఇది ఆ స్థాయికి వీళ్ళు దానికి ఇంపాక్ట్ చేసేంత